Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆంధ్రా అంబులెన్సుల్ని అడ్డుకోవడం వెనుక కేసీఆర్ రాజకీయ వ్యూహం. విపత్తు సమయంలో తెలంగాణ బోర్డర్లో ఏపీ అంబులెన్సులకు బ్రేకులు పడ్డాయి. అయితే టీ హైకోర్టు పుణ్యమా అంటూ మృత్యుముఖంలో జాతీయ రహదారిపై నానా అగచాట్లు పడిన కరోనా రోగులకు కొంత ఆలస్యమై ఒకరిద్దరు ప్రాణాలు పోయినా ఉపశమనం లభించింది. ఆంధ్రప్రదేశ్కు మరో మూడేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఎవరు కాదన్నా ఉన్న హైదరాబాదునే ఉంటుంది. అయితే అమరావతి రాజధానిగా చంద్రబాబు ప్రకటించి తట్టాబొట్ట సరిదేసుకుని రాత్రికి రాత్రి ఓటుకు నోటు కేసులు వచ్చేశారన్న ప్రచారం నేపథ్యంలో ఏపీ హక్కును కోల్పోయిందని ఇప్పుడు అంతా పాత గొడవ పైకి లేపారు. ఇది రాజకీయంగా ఎలా ఉన్నా సరిహద్దుల్లో అంబులెన్సులకు తెలంగాణ సర్కార్ బ్రేకులు వేయడానికి రెండు ప్రధాన కారణాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఏర్పడిందే ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్తో. ఇప్పుడు రెండవ దఫా కూడా టీఆర్ఎస్ తెలంగాణ గడపై గెలిచాక గత కొంతకాలంగా దుబ్బాక భాగ్యనగర్ ఎన్నికల్లో ఎదురు దెబ్బలే తగిలాయి. ఆ తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోను వరంగల్ ఖమ్మం వంటి కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగిరినప్పటికీ గతంలో ఉన్న జోష్, మన తెలంగాణ అనే భావన తమ పార్టీకి ఉన్న పేటెంట్ బలహీన పడుతున్నట్లు కారు పార్టీ గుర్తించింది అంటున్నారు విశ్లేషకులు. మరోపక్క కరోనా ఉధృతిని మించి ఈటెల రాజేంద్ర ఎపిసోడ్ సైతం మీడియాలో జోరుగా సాగింది. ఇవన్నీ పక్కకు పోయి పూర్వపు సెంటిమెంట్ తెలంగాణ వాసుల్లో పురుడు పోసుకోవాలి. అంటే ఏపీ తదితర రాష్ట్రాల అంబులెన్స్లను అడ్డుకొని తమ పౌరులకు మాత్రమే ప్రథమ ప్రాధాన్యాన్ని కేసీఆర్ ఇస్తారన్న భావన ప్రోది చేసేందుకే ఈ ఎత్తుగడ అన్న ప్రచారం గట్టిగానే ఉంది. అందుకే ప్రస్తుత విపత్కర సమయాన్ని అస్త్రంగా చేసుకుని గులాబీ పార్టీ అధినేత వ్యూహాత్మకంగా ఈ చర్చకు పాల్పడ్డారని చెబుతున్నారు విశ్లేషకులు. మొన్నటి భాగ్యనగర్ ఎన్నికల్లో సెటిలర్స్ బీజేపీని సైతం కాదని కారు పార్టీ వైపు పూర్తిగా టర్న్ అయినట్లు తేలింది. టీఆర్ఎస్ గెలిచిన పలు డివిజన్లలో సెటిలర్స్ ఎక్కువగా ఉన్నవారు కావడం అప్పుడు చర్చనీయాంశమే అయింది. ఉద్యమ సమయంలో తమ వైఖరి వేరని ఇప్పుడు వేరని అందరినీ కడుపులో పెట్టుకునే చూసుకుంటామంటూ గులాబీ దళం సెటిలర్స్కు అభయం ఇచ్చింది. 2014 విభజన అనంతరం కేసీఆర్ సైతం సెటిలర్స్ పట్ల వ్యవహరించిన తీరు సైతం వారిలో మరింత నమ్మకం పెంచింది. దాంతో కాషాయ దళం వైపు కానీ కాంగ్రెస్ వైపు వాలకుండా సెటిలర్స్ కారెక్కేశారు. ఇటీవల ఎన్నికల్లో ప్రస్తుతం గులాబీ బాస్ కరోనా సమయంలో అంబులెన్స్లను అడ్డుకున్న వ్యవహారంలో మాత్రం సెటిలర్స్లో విభజనకు ముందు ఉన్న భయాందోళనలు తిరిగి తొంగి చూస్తున్నాయి. మెడికల్ హబ్గా భాగ్యనగర్ తీర్చిదిద్దబడిన దాంట్లో ఆంధ్రుల పాత్ర లేదా అన్న ప్రశ్నే వారిని వేధిస్తోంది. ఇది గ్రేటర్ పరిధిలో వచ్చే ఎన్నికల్లో గులాబీని చాలా వరకు దెబ్బతీసే అవకాశం ఉందన్న టాక్ బయలుదేరింది. చూడాలి, ఇలాంటి ఒకటి రెండు సీన్స్ రిపీట్ చేసి తెలంగాణ సెంటిమెంట్ కోసం సెటిలర్స్ మనోభావాలు గాయపరిస్తే మాత్రం గులాబీకి గట్టి ఎదురు దెబ్బలు తగలవచ్చనే ప్రచారం మొదలైంది. అయితే మాటల మాంత్రికుడు కేసీఆర్ ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చడంలో చిత్రత ఉన్నవారు కావడంతో వచ్చే ఎన్నికల నాటికి అందరినీ అక్కున చేర్చుకోవడానికి విశాఖ ఉక్కుకు మా మద్దతు అన్న నినాదం తరహాలోనే క్రొత్త స్లోగన్ అందుకుంటారని కూడా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.